హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రాస్ కట్టింగ్, బ్లౌజ్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒరిజినల్ పీసు, ఇది వచ్చేసి మనకు లైనింగ్ పీసు. ఇది వచ్చేసి మనకు మామూలుగా సపరేట్గా ఉంటుంది కదా, 80 పాయింట్ల క్లాత్ అనేది ఇది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా మడతన అనేది ఓపెన్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా ఓపెన్ అయింది చేసేసుకొని, ఈ గీతలు మడతలు ఉంటాయి కదా, వీటిని ఇట్లా గోటు ఇట్లా ఒత్తుకున్నామంటే ఇట్లా మడత అనుకుంటుంది. సో ఇప్పుడు మనకు సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనము ఇట్లా సాఫ్ట్గా అయితే అనేసుకోవాలి ఫస్ట్. సో నేనైతే మీకు ఈ వల్ల ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ క్లాత్లు ఇలా మడత ఉండటం వల్ల వాళ్ళు సరిగా అనుకోకపోవటం వల్ల కొలతలు అనేవి కొంచెం ఎగ్జాక్ట్ కొలతలు రాకుండా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. సో అందుకోసం నేను పర్ఫెక్ట్గా అయితే స్టార్టింగ్ నుంచి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేసి అయితే నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఒక లైన్ అయితే గీసేసుకొని ఈ హెచ్చుతగ్గులు ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఆల్తి బ్లౌజ్ ఉక్సులు పట్టింది కదా, ఉక్సులు పట్టి సైడే బ్లౌజ్ కట్టింగ్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే మనం కొలతలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఉక్సులు పట్టి, ఇక్కడ సంఖ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఉక్సులు పట్టి అనేది ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని ఈ విధంగా ఇక్కడ ఈ పార్ట్కి కింద భాగం చెక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇట్లా పెట్టేసి మనకి ఉక్సులు పట్టి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే ఇట్లా మార్కింగ్ అయితే తీసుకోండి. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ దాకా అయితే మార్కింగ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ అంటే మనకు ఇట్లా పెట్టుకొని కొలుచుకున్నా ఒకటే ఆల్తీ బ్లౌజ్లో, ఇట్లా పెట్టేసుకొని కొలుచుకున్నా ఒకటే మనకి చూపిస్తా చూడండి. ఇట్లా సాఫీగా అయితే పెట్టేసుకొని ఇట్లా పెట్టి కొలుచుకున్నా ఒకటే చూడండి, 16.5 అయితే వచ్చేసింది మనకి. ఇట్లా పెట్టుకొని కొలుచుకున్నా ఒకటే, లేదంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఉక్సుల పట్టి సైడ్ ఇట్లా సంఖ దగ్గర ఇలా పట్టేసుకొని ఈ విధంగా కొలతనే చూసుకోండి అని చెప్పాను కదా. సో చూడండి ఇది వచ్చేసి ఇట్లా చూసుకున్నాము, ఇది చెక్ చేసుకున్న ఒకటి. మనకి ఇప్పుడు 16.5 వచ్చింది కదా ఇందాకలా, ఆ 16.5 సగం చేసుకుంటే ఎంత వస్తుంది, 8.2 గీతలు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, 8.2 గీతలు అనేది వచ్చింది. అదే మార్కింగే మనం ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి, 8.2 గీతలు కరెక్ట్గా అయితే వచ్చేసింది. సో ఇట్లా అయితే మీరు కొలుచుకోవచ్చు. ఉక్సుల పట్టి సైడ్ అయితే కొలతలు అయితే ఈజీగా ఉంటుంది. ఇలా చెక్ చేసుకోండి, మీరు ఇట్లాగైనా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఇలాగే పెట్టేసుకొని ఇట్లా కొలుచుకోవచ్చు. కొంత కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే షోల్డర్ అనేది ఇట్లా చక్కగా పెట్టుకోకుండా కొంచెం ఇట్లా సొట్టగా పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని ఇట్లా వెడల్పు అయితే ఇట్లా పెట్టేసుకుని కానీ కొలతలనే తీసుకోవచ్చు. సో ఇట్లయితే పొరపాట్లు చేస్తారు అనేసి నేనైతే ఇట్లా ఉక్సుల పట్టి ప్రకారంగా అయితే మీరు కొలతలు అనేది తీసుకొని అనేసి చెప్తున్నాను. కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్లకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ కొలత అనేది తీసుకుని మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా అయితే కొలత అయితే తీసుకున్నాము. చెస్ట్ వచ్చేసి మనకు 16.5 ఇంచు బ్లౌజ్ అంటే 16.5 మనకు వచ్చేసి 32-33 ఇంచుల బ్లౌజ్ అనేది ఇది మనం కట్టింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము భాగం వచ్చేసి మన నడుము భాగం చూపిస్తా చూడండి. ఇట్లా నడుము భాగం అనేది మన కుట్ల దగ్గర ఇలా పట్టేసుకొని నడుము దగ్గర ఈ విధంగా ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ అనేది ఇలా పట్టనే పెట్టేసుకొని చూడండి ఇక్కడ దాకైతే వచ్చేసింది మనకి. ఇక్కడ దాకైతే వచ్చేసింది చూడండి, ఇక్కడ దాకైతే వచ్చేసింది. ఇదనే మనకు ఉక్సులు అంటే ఇక్కడ మన బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటాం కదా, అందుకోసం అయితే సరిపోతుంది. ఈడొక ఇక్కడ సగం టక్స్, ఇక్కడ సగం టక్స్ అనేది వస్తుంది. ఇదేమి సరిపోతుంది అంటే మనము కేవలం ఓన్లీ ఉక్సులు పట్టి దగ్గర ఈ సంఖ దగ్గర కానించి ఉక్సుల పట్టి వరకు ఇలా కొలుచుకుంటే చాలు. మళ్ళీ మనం ఈ నడుము దగ్గర టక్స్ల కోసం అవలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ చెస్ట్ కొలతను చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి మన చెస్ట్ కొలత అయితే ఇక్కడ దాకా వచ్చేసింది. దీనికి ఇది మన చెస్ట్ కొలత అర్థమైంది కదా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే నాకు ఇంకోసారి కామెంట్లు అడగండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఇది అయితే మనకు ఒరిజినల్ లెంత్. దీనికి మనం 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచులు కానీ కుట్ల కోసం అయితే తీసుకోవాలంటే సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, ఫ్యూచర్లో లావైనా సన్నగైనా కుట్లు పెట్టుకోవడం కోసం అనేసి మనము ఇట్లా ఒక క్లాత్ అనేది పెట్టుకుంటాము. ఈ క్లాత్ కోసం వచ్చేసి 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచులు కానీ లేదంటే క్లాత్ తక్కువగా ఉన్న వారికి అయితే 1 ఇంచు మాత్రమే తీసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడైతే 1-2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సైడ్ కుట్ల కోసము. 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మొత్తం వచ్చేసేసరికి మనం 10.5 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, 16 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేశాము. ఇప్పుడు ఓన్లీ కింద మాత్రమే మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ 16 ఇక్కడైతే వచ్చింది కదా, ఇదే 16ను ఇటు సైడ్ మధ్యలో ఒకసాట 16 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకొని ఇట్లా మడుతున్న చాట
ఇట్లా గోతొట్టి ఇట్లా కొంచెం వత్తండి, లేదంటే కనుక మనకు కొలతలు అనేవి మారిపోతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 10:30 ఉంది కదా, ఇదే 10:30 ఇటు మధ్యలో ఒకసాట 10:30 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని లైన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా వెడల్పు అయితే తీసుకున్నాము. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో ఇక్కడ మనం నడుము పట్టి కోసం సపరేట్ జాయింటింగ్ చేయకుండా ఈ బ్లౌజ్ పీస్ని మట్టి వేసి పెట్టేసి కట్టింగ్ అయితే కుట్టుకోవటం జరిగింది. సో దీనికోసం వచ్చేసి మనము ఇదే క్లాత్నే 1.5 ఇంచు కానీ లేదంటే 1 ఇంచు కానీ తీసుకోండి. సో ఇక్కడ దాకైతే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్ ఇక్కడ దాకైతే ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఈరోజు వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇది వచ్చేసి మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవటం కోసం నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేయకుండా దీన్నే ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో, ఇది ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆల్తీ బ్లౌజ్లో నడుము నెక్ ఇక్కడ నడుము దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ నెక్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నెక్ ఎంత వచ్చింది మనకి, నెక్ వచ్చేసి 4 ఇంచులకు 2 గీతలు అనేది తక్కువ ఉంది. అంటే మనం ఇక్కడ చూడండి 4 ఇంచులకు 2 గీతలు అనేది తక్కువ ఉంది. ఇది అనేది మనము ఈ కింద నుంచి మార్కింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాం మనం. సో చూసారు కదా, ఇక్కడ అయితే 4కు 2 గీతలు తక్కువ ఉంది. ఇక్కడ కుట్ల కోసము ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో పొడవు కొలుచుకోవాలి. మనకు ఆల్తీ బ్లౌజ్ పొడవు ఇచ్చినప్పుడు టేప్ తోటి అయితే కొలతలు అనేది తీసుకోండి, ఎందుకంటే కొంచెం క్రాసులు అట్లా వస్తూ ఉంటాయి. మనం ఇట్లా చూసామనుకోండి, ఇట్లా కొలుచుకున్నామంటే ఒక ఎక్కువ మార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకైతే ఇట్లా టేప్ తోటి కొలుచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం పైన కుట్ల కోసం కుట్టేసింటారు కదా షోల్డర్ మీద, ఆ కుట్టు కా నుంచి ఇలా టేప్ అనేది పెట్టేసుకొని నడుము దగ్గర టక్స్ ఉంది కదా, ఈ టక్స్ వరకు అయితే ఇలా కొలిచి చూసుకోవాలి. చూడండి 13.2 గీతలు ఉంది. ఈ 13.2 గీతల్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇది జాకెట్ పొడవు, దీనికి 1/2 ఇంచు అనేది కలుపుకొని, దీనికి 1/2 ఇంచు అనేది కలుపుకోండి. ఇది షోల్డర్ దగ్గర కుట్ల కోసం అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే 1/2 ఇంచు కుట్ల కోసం, ఇది ఒరిజినల్ లెంగ్త్. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 16.5 వచ్చింది. అంటే 16.5 అంటే 33 ఇంచుల బ్లౌజ్. 33 ఇంచుల బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. 5.5కు కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. చూడండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి వీళ్ళు కొంచెం భుజం జారుతుంది, ఆల్తీ బ్లౌజ్ కొంచెం భుజం జారుతుంది అనేసి అన్నారు. సో అందుకోసం అయితే షోల్డర్ అయితే తగ్గించుకున్నాము మనం కొంచెము. అంటే షోల్డర్ నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ నెక్ కోసం అయితే 2 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసుకున్నాము. ఏ బ్లౌజ్కైనా సరే ఇక్కడైతే 3 ఇంచెస్ అనేది కంపల్సరీ అయితే తీసుకోండి. చూడండి 1/2 ఇంచ్ అయితే నేను తగ్గించుకున్నాను. మామూలు అయితే కనుక 33 ఇంచెస్ బ్లౌజ్కు 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. కానీ ఇది బ్లౌజ్ భుజం జారుతుంది అన్నారు కాబట్టి నేను 1/2 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. అంటే మనం ఇక్కడ 5 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాము, 1/2 ఇంచ్ అనేది తగ్గించుకున్నాము. కానీ ఇక్కడ తగ్గించాం కదా అనేసి ఇక్కడ తగ్గించకండి, ఇక్కడైతే 5.5 తీసేసుకోండి. ఈ విధంగా ఈ షోల్డర్ కూడా మనం తగ్గించుకున్నాం, కానీ ఇక్కడైతే సంకట రౌండ్ దగ్గరకు వచ్చేసరికి తగ్గించాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఇది భుజం జారే వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇక్కడ షోల్డర్ అయితే మనకు 5.5 వచ్చింటే నేను 5 తీసుకున్నాను. కానీ ఇక్కడ కింద మన సంక అర్థమవుతుంది చూడండి, మీకు ఇప్పుడు లైన్ గీస్తా ఉంటే ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ అయితే ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఇదేంటంటే ఇది 5 ఇంచుల గీత, ఇక్కడ నుంచి 5 ఇంచులు, ఇక్కడికి వచ్చేసరికి 5.5 ఇంచులు అనేవి తీసుకున్నాను. 5.5 అంటే వెడల్పు, ఇక్కడ 5 ఇంచులు వెడల్పు ఉంటుంది, ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి 5.5 ఇంచుల వెడల్పు ఉంటుంది. ఇది ఎందుకంటే భుజం జారే వాళ్ళ కోసం మాత్రమే ఈ కటింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి నడుము బ్లౌజ్ వెడల్పు వచ్చేసరికి, అంటే మనము నెక్ వెడల్పు వచ్చేసరికి కొంచెం 1/2 గీతలనే పెంచుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాము నెక్ విడ్త్ కోసము, ఇక్కడ వచ్చేసరికి 2.2 గీతలు కానీ లేదంటే 2.5 అయినా కానీ తీసుకోవచ్చు. మీ బ్లౌజ్ వెడల్పును బట్టేసి మీరు తీసుకోవటానికి వీలుగా ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఒక లైన్ అయితే గీసేసుకున్నాము. సో మొత్తం వచ్చేసి మనకు ఈ గీత కాడ నుంచి ఈ గీత వరకు ఎంత ఉన్నాయో కొలుచుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకునేసరికి 14.2 గీతలు అనేవి తక్కువ ఉన్నాయి. ఈ 14.2 గీతలు తక్కువ ఉన్నది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాము.
ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ చూడండి షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకోవాలని చెప్పాను కదా, ఈ 5.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ 5.5 ఇక్కడైతే మార్కింగ్ అనేది చేసుకోండి. కొంచెం సంఖ దగ్గర ఫ్రీగా ఉండాలి అన్నట్లయితే ఒక పావించి ఇంకా కొంచెం కిందికనే తీసుకోండి. సో ఈ విధంగా అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు శంఖ రౌండ్ అనేది మీకు అర్థమయ్యేలాగా గీత అయితే గీసి చూపిస్తాను చూడండి. మీకు నెక్స్ట్ ఫ్యూ డేస్లలో ఏ బ్లౌజులకి ఎటువంటి శంఖ రౌండ్ అనేది తీసుకోవాలి, భుజాలు జారకుండా ఏ విధంగా మనం జాగ్రత్తలు పడాలి అనేసి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లలో అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మనము 5.5 ఇంచులో అయితే తీసుకోవచ్చు. మనం ఫ్రీ ఉండటం కోసము శంఖ దగ్గర పట్టేసినట్టుగా ఉండకుండా ఫ్రీ ఉండటం కోసము ఇక్కడ షోల్డర్ 5.5 తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ 5.5 ఉండాలి మ్యాక్సిమము. సో 5.5 తీసుకున్నప్పుడు ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవచ్చు, అంటే 6 ఇంచులు అని తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 5.5కు కొంచెం తగ్గించాను కదా, భుజాలు దాటుతున్నాయి అనేసి 5 ఇంచులే తీసుకున్నాను. కానీ మనమైతే ఇక్కడికి వచ్చేసరికి 5.5కు కొంచెం ఎక్కువ తీసుకోవాలి శంఖ కోసం. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఒకవేళ అర్థం కాకపోతే కంపల్సరీ అయితే కామెంట్లు అడగండి. ఇంకొకసారి అర్థమయ్యే విధంగా అయితే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఈ మూల ఉంది కదా, ఈ మూలలో సన్నగా ఉన్న వాళ్ళకి అయితే 1 ఇంచు లాగో కొంచెం బ్లౌజ్ సైజును బట్టేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ వచ్చేసరికి నేను ఈ 33 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.2 గీతల దగ్గరికి అయితే ఒక ఇట్లా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనము శంఖ రౌండ్ అనేది మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం శంఖ రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, లేదంటే స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ మీ చాయిస్, కుండ నెక్ కావాలంటే కుండ నెక్ మీ చాయిస్. ఈ బాక్స్ లోనే మనకు డిజైన్ అనేది వస్తుంది. నేనైతే ఇప్పుడు రౌండ్ నెక్ మాత్రమే తీస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ లో అడగండి. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోస్లలో మీకు ఇంకా క్లారిటీగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర నుంచి అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఇట్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవడం కోసము ఇక్కడ ఒక గీత తీసుకున్నాం కదా, దీని దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి, పొరపాట్లు లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. లెంత్ ఎక్కువ కాకుండా మీకు క్లారిటీగా చెప్పాలి అనేసి ఉద్దేశంతో నేను 1, 2 కింద అంటే బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి అట్లా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.